చూడండి, పెస్ ఆఫ్ కోకోనట్. దీంట్లో వచ్చే కోకోనట్లో అంటే కొబ్బరిలో వచ్చేటువంటి పెస్ట్లు ఏమన్నా ఒకసారి మనం చూద్దాం. సో అందులో మొట్టమొదటి ఏంటంటే నల్ల ముట్టె పురుగు, బ్లాక్ హెడెడ్ క్యాటర్పిల్లర్. దాన్ని ఏమన్నా అంటే నల్ల ముట్టె పురుగు అని అన్నాం అనమాట. నల్ల ముట్టె పురుగు ఒపిసిన అరినోసెల్లా, తెలుగులో రాసుకోవాలి అక్కడ ఒపిసిన అరినోసెల్లా, నల్ల ముట్టె పురుగు. అలాగే రెండోది వచ్చేసరికి కొమ్ము పురుగు. రెండోది ఏంటంటే కొమ్ము పురుగు, ఒరిక్టస్ రైనోసెరస్. తర్వాత ఎర్రముక్కు పురుగు, రెడ్ పామ్ వీవిల్, రింకోఫోరస్ ఫెరుజినస్. అలాగే తర్వాత ఇరియోఫిట్ నల్లి, ఎసీరియా గురోనిస్. ఇవి అన్నమాట ప్రధానంగా మనకు ఉండేటువంటివి. పులుసు పురుగులు యాస్పిడేటస్ డిస్ట్రక్టర్, ఆకుతేలు మ్యాక్రోప్లెక్ట్రా రెరారియా. ఓకే, ఇవి. దాంట్లో మొట్టమొదటి ఏంటంటే నల్ల ముట్టె పురుగు. దీన్ని ఒపిసిన అరెనోసెల్లా అని అన్నారు అనమాట. నల్ల ముట్టె పురుగు అని అంటే ఆ పురుగు దాని లార్వా ఎలా ఉంటుందంటే, దాని తాలూకు లార్వా తాలూకు ఫ్రంట్ మొదటి భాగం ఎలా ఉంటుందంటే నలుపు రంగులో ఉంటుంది అనమాట. దాన్ని అందువల్ల నల్ల ముట్టె పురుగు అని పిలుస్తుంటారు అది. సో ఇది అన్ని వయసుల్లో ఉన్న కొబ్బరి చెట్లు, తోటలు, నారుమట్లు, అలాగే వరిచేల గట్లు, చేపల చెరువులు, గట్ల మీద ఉన్న కొబ్బరి చెట్లు అన్నింటినీ కూడా ఇది ఆశిస్తుంది. రెక్కల పురుగులు బూడిద రంగులో ఉంటాయి, లద్ద పురుగు లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. సో లద్ద పురుగు ఎలా ఉంటుంది, లేత ఆకుపచ్చ రంగు, అండర్లైన్ లేత ఆకుపచ్చ రంగు, లేత ఆకుపచ్చ రంగులో ఉండి గోధుమ రంగు తల మరియు గోధుమ రంగు ప్రాగవక్షం కలిగి ఉంటుంది అన్నమాట. తల గోధుమ రంగు మరియు నలుపు, గోధుమ రంగు మరియు నలుపు, అందుకే దానికి పేరు వచ్చింది. పేరు కూడా అందుకే వచ్చింది అనమాట. బాగా పెరిగినటువంటి లార్వా ఎలా ఉంటుందంటే నలుపు రంగులో ఉంటుంది అంత అలా, కాబట్టి నల్ల ముట్టె పురుగు అని వచ్చింది అనమాట దాని పేరు అది. సో అందులో కొంత త్రీ లైన్స్ అక్కడ స్ట్రైక్ చేస్తారా వదిలేసేయండి. లద్దె పురుగు శరీరం పైన గోధుమ రంగు చారలు ఉంటాయి. అలాగే తర్వాత చూస్తే లద్దె పురుగులు ఆకులు అడుగు భాగంలో చేరి, ఆకులు అంటే ఏ ఆకులు, కొబ్బరి ఆకులు, కొబ్బరి ఆకులు అడుగు భాగంలో చేరి ఊలుదారంతో చేసినటువంటి గూడు కింద చేరి పత్రాయిరతాన్ని గోకి తింటాయి. కొబ్బరి ఆకులు ఉంటాయి కదా, కొబ్బరి ఆకులు ఉంటే ఇలా ఉంటుంది ఆకు, దాన్ని ఇలా దగ్గరికి చేసి ఆ మధ్యలో ఇది ఒక గూడులా కట్టి దాంట్లో మళ్ళా పొట్లు ఇలాంటివన్నీ కూడా చేరి మధ్యలో ఉండి దాంట్లో ఉండేటువంటి ఆకుపచ్చని పదార్థాన్ని అంతటినీ కూడా తింటూ ఉంటుంది అనమాట. సో ఇది ఆకులు పంచుకుంది. నల్లముట్టె పురుగు దేన్ని షేర్ చేసుకుంది, ఆకులు అనమాట. దీని నష్టం అంతా కూడా దాదాపుగా ఆకుల్లోనే కంప్లీట్గా ఉంటుంది. సో ఎక్కువగా మొవ్వు ఆకులు నాశించినప్పుడు ఆకులన్నీ కూడా ఎండిపోయి దిగుబడులు తగ్గిపోతాయి. ఈ పురుగు ఆశించిన ఆకులన్నీ కూడా కాలినట్లుగా కనిపిస్తాయి. సో తోటను మనం దూరం నుంచి చూస్తే తోట అంతా కూడా కాలిపోయినట్లుగా ఉంటుందన్నమాట. తోట అంతా కంప్లీట్గా కాలిపోతుంది. తల్లి పురుగు గుడ్లు లార్వా దశ 40 రోజులు. అందులో ఇంపార్టెంట్ ఏంటంటే లార్వా దశ 40 డేస్ కంప్లీట్గా ఉంటుంది అనమాట. 40 రోజులు అంటే ఒక నెల రోజుల పాటు, నెల అంటే 40 రోజులు, నెలకి 10 రోజులు ఎక్కువ. సో 40 రోజుల పాటు మొక్కలపైన అది దాడి చేస్తుంది అనమాట. అది ఆశించిన తర్వాత మొత్తం చుట్టుపక్కల ఉండేటువంటి తోటలు, ఆ తోటలు అన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. రోడ్ల మీద ఉండే తోటలు, లేదా మొక్కలు చెరువులు గట్ల మీద ఉండేవి, మొత్తం తోటలు ఎకరాలు ఎకరాలు 100 ఎకరాలు ఒకేసారి అలాగా అలా తినుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకేసారి మనం చూసేటప్పుడు ఏంటంటే తోటలన్నీ కూడా కాలిపోయినట్లుగా కనిపిస్తాయి. అన్నీ ఎవరైనా మంట పెట్టారేమో, దానివల్ల కాలిపోయేమో అన్నట్టు ఉంటాయి. ఆకుపచ్చని పదార్థం ఏది కూడా అక్కడ మన కనపడదు. తోటలన్నీ కూడా కంప్లీట్గా కాలిపోయినట్టుగా, అది దాని తాలూకు సింటమ్ అనమాట. మేనేజ్మెంట్ ఏం చేయాలంటే పురుగు ఆశించినటువంటి ఎండి ఆకులను తీసి కాల్చాలి, ఎండిపోయిన ఆకులను తీసి కాల్చేయాలి. పురుగు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు పరాన్నజీవులు వదలాలి. ఈ పరాన్నజీవులు అనేవి మనకి ఇంపార్టెంట్ అనమాట. హార్టికల్చర్ పరిశోధన స్థానం అంబాజీపేట నుంచి వీటిని పొందొచ్చు. సో హార్టికల్చర్ పరిశోధన స్థానం ఎక్కడ ఉంది, అంబాజీపేటలో ఉంది. దాన్ని అక్కడి నుంచి వీటిని పరాన్నజీవుల్ని పొందొచ్చు. ఎందుకంటే కొబ్బరి చెట్లు పైకి ఉంటాయి, కొబ్బరి చెట్లు ఎక్కడో పైన ఉంటాయన్నమాట. సో ఈ పైన ఉండేటువంటి కొబ్బరి ఆకుల మీదకి మనం కింద నుంచి స్ప్రే చేయడం అంటే చాలా కష్టం. ఇప్పుడు ఆకుల మీద స్ప్రే చేస్తే పోతాయి, కానీ ఏంటంటే కింద నుంచి పైకి స్ప్రే చేయడం చాలా ఎత్తులో ఉంటాయి కాబట్టి ఏదో దగ్గర దగ్గర ఉన్న చెట్లకైతే అవుద్ది, కానీ బాగా ఎత్తులో ఉండేటువంటి చెట్లకి ఎట్టి పరిస్థితులను కూడా అవదు. ఫుట్ స్ప్రేయర్లు అలాంటివి వాడినా సరే అంత ఎఫెక్టివ్గా పనిచేయవు అనమాట. సో అందువల్ల ఏంటంటే దానికి ఒక ప్రత్యామ్నాయం ఒకటే ఉంది, ఏంటంటే పరాన్నజీవుల్ని వదిలిపెట్టడం. పరాన్నజీవులు తెలుసు కదా మనకి, బదనికలు, అలాగే పరాన్న బుక్కులు, బదనికలు ఇవన్నీ కదా, వీటిని మనం వదిలిపెట్టాలన్నమాట. సో అక్కడ పైన కనుక వదిలేసేటట్టు అయితే
ఆటోమేటిక్ గా అవే ఆ పురుగులను తినేస్తాయి ఇండైరెక్ట్ గా అది విషయం సో లార్వా దశేమో 40 రోజులు ప్యూప దశ 15 15 రోజులు మేనేజ్మెంట్ చూడండి పురుగు ఆశించి ఎండినటువంటి ఆకులను తీసి కాల్చాలి అయిపోయింది హార్టికల్చర్ పరిశోధన స్థానం అంబాజీపేట నుంచి వీటిని పొందొచ్చు టామ్ జెస్ట్ అక్కడ ఉంది చూడండి పారాసైట్స్ కి వచ్చిన ఇది ఏంటంటే టామ్ జెస్ట్ అనేది వాటి తాలూకు శాస్త్రీయ నామాల తాలూకు వరుస పేర్లు అన్నమాట తర్వాత పేజీలో చూడండి టామ్ జెస్ట్ అంటే ఏంటంటే ఆ పరాన్నజీవులు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు పేర్లు అన్నమాట నేను అక్కడ వరుసగా చదువుతాను ట్రైకోగ్రామా ఆస్ట్రేలియాకం తెలుగులో రాసుకున్నారా ఇక్కడ ఎవరైనా లేదా ఎవరిదా తీసుకున్నారు మీరు సో ట్రైకోగ్రామా ఆస్ట్రేలియాకం అలాగా తర్వాత ఏమో ఎపాంటిలిస్ ఫ్లావిసెప్స్ మైక్రోబ్రాకాన్ బ్రెవికార్నిస్ గోనియోజస్ నెఫెంటిడిస్ ఎలాస్మస్ స్పీషీస్ స్టొమాటోసినస్ స్పీషీస్ ట్రైకోస్పిల్లస్ ప్యూపివోరా ఇవి అక్కడ పేర్లు అన్నమాట ట్రైకోగ్రామా మనకి సాధారణంగా తెలుసు ఎపాంటిలిస్ మైక్రోబ్రాకాన్ గోనియోజస్ ఇంతవరకు మనకి తెలుసు అన్నమాట ఎక్కడ చదువుకున్నాం అంటే ఈ సమగ్ర శస్త్రరక్షణ చదువుకునేటప్పుడు చెప్పాను నేను అంటే గుడ్డు పరాన్నజీవులు ఏంటి అలాగే లార్వా పరాన్నజీవులు ఏంటి ఇలాగ ఈ పరాన్నజీవులు అన్నిటి గురించి కూడా మీకు చెప్పడం జరిగింది అనమాట అలాంటప్పుడు ఇవన్నీ చదువుకున్నాను ట్రైకోగ్రామా ఏమో గుడ్డు పరాన్నజీవి సో ఈ పరాన్నజీవులు అన్నీ కూడా ఏంటంటే పరిశోధనా స్థానాల్లో వీటిని పెంచుతూ ఉంటారనమాట ఈ పెంచినటువంటి పరిశోధనా బదనికల్ని ఒక కార్డు మీద అతికించి వాటి తాలూకు గుడ్లు కార్డు మీద అతికించి మనకి ఇస్తారనమాట వెళ్తే ఒక్కో కార్డుని ఏమంటారంటే ట్రైకో కార్డులు అని అంటారు ఈ ట్రైకోగ్రామా బదనికల్ని మనకి ఇచ్చేటప్పుడు ట్రైకో కార్డులు అంటారు వాటిని ఆ కార్డునే ట్రైకో కార్డు అని అంటారు సో ఈ ట్రైకో కార్డులు ఒక్కో దాంట్లోని 20,000 పరాన్నజీవులు ఉంటాయన్నమాట 20,000 గుడ్లను వాటిపైన అతికించి మనకి ఇస్తారు సో అది కూడా ఒక కీటకమే అది ఒక రకమైనటువంటి కందిరీగ అనమాట హైమనాప్టరా క్రమానికి చెందినటువంటి ఒక కందిరీగ అది ట్రైకోగ్రామా అనేది అదేం చేస్తుందంటే గుడ్డు పరాన్నజీవి అన్నాం కదా సో మనకి గుడ్లు ఇస్తారు వాళ్ళు ట్రైకో కార్డుల్లో మనకి ఏమంటే గుడ్లు ఇస్తారనమాట ఆ ఇచ్చినటువంటి గుడ్లను తీసుకెళ్ళి మనం ఆకులపైన పిన్ చేస్తాం పైకి ఎక్కి మొత్తం మీద ఎక్కడో దగ్గర ఆకులకి పిన్ చేసి వచ్చేయడమే వచ్చేసిన వెంటనే ఏం జరుగుతుందంటే మనం ఏదైతే ట్రైకో కార్డులు పెట్టామో వాటిలో కూడా గుడ్లు ఉంటాయి ఆ గుడ్ల నుంచి ఏమొస్తాయి బయటికి లార్వాలు వస్తాయి సో వచ్చినటువంటి లార్వాలు ఏం చేస్తాయంటే ఆల్రెడీ అక్కడ ఉండేటటువంటి ట్రైకోగ్రామా అక్కడ ఉండేటటువంటి నల్లముట్టి పురుగు తాలూకు లార్వాలు విపరీతంగా తింటుంటాయి కదా వాటిని తింటుంటాయి అన్నమాట అది వాటి తాలూకు గుడ్లపైన ఆశిస్తాయి ముందుగా అట్లా ఇది గుడ్డు పరాన్నజీవి ట్రైకోగ్రామా అనేది ఏంటన్నమాట గుడ్డు పరాన్నజీవి ఏం చేస్తుందంటే దీనికి సంబంధించినంత వరకు అక్కడ వాటిపైన ఆశిస్తుంది ఎక్కడైతే గుడ్లు ఉన్నాయో నల్లముట్టు పురుగు తాలూకు గుడ్లు ఎక్కడైతే పెట్టాయో ఆ గుడ్లను వెతుక్కుంటాయి వెళ్ళి ఆ గుడ్లను డైరెక్ట్గా తినేస్తాయి అన్నమాట సో ఆ గుడ్లను ఎప్పుడైతే డైరెక్ట్గా తినేసాయో ఇంకా దాని నుంచి మళ్ళీ లార్వా రాదు లార్వా మిగతా యాక్షన్ అంతా జరగదు గుడ్డే నశించిపోయిన తర్వాత ఇంకే ఉంటుంది ఆ విధంగా మనం ఇండైరెక్ట్గా వాటిని మనం రక్షిస్తూ ఉంటాం అన్నమాట ఇది విషయం అక్కడ సో ఇది టామ్ జెస్ట్ అని మనకి అన్నారు ఆ మొట్టమొదటి అక్షరాలు అన్నింటినీ కలిపి టామ్ జెస్ట్ అని మనకు అంటారనమాట ఈ ట్రైకోగ్రామా ఎపాంటిలిస్ మైక్రోబ్రాకాన్ గోనియోజస్ ఎలాస్మస్ స్టొమాటోసినస్ అలాగే ట్రైకోస్పిల్లస్ ఇలాంటి వీటి తాలూకు మొట్టమొదటి అక్షరాలన్నింటినీ కలిపి టామ్ జెస్ట్ అని మనకి అంటున్నారనమాట సో ఈ అంటే సులువుగా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా టామ్ జెస్ట్ అని వీటిని అన్నారనమాట సో ఈ బదనికల్ని రిలీజ్ చేసి చేయగలం ఎందుకంటే మనం పైన స్ప్రేయింగ్ చేయలేం పై వరకు చెట్టు పై వరకు వెళ్ళి అక్కడ స్ప్రేయింగ్ చేయడం అనేది చాలా కష్టం కాబట్టి ఇది సులువైనటువంటి పద్ధతి అనమాట సో పరాన్నజీవులను విడుదల చేస్తే చాలా సులువుగా అవి కంట్రోల్ చేస్తూ ఉంటాయి దాంతోపాటు ఇంకోటి కూడా ఇచ్చారు ఏంటంటే వేరు ద్వారా మందు పెట్టేటటువంటి పద్ధతి దీన్నే రూట్ ఫీడింగ్ టెక్నిక్ అంటారు అక్కడ చూడండి కరెక్షన్ చేయండి రూట్ ఫీడింగ్ ఎఫ్ సీడింగ్ అని ఉంది ఇందులో ఫీడింగ్ టెక్నిక్ రూట్ ఫీడింగ్ టెక్నిక్ అనమాట సో పురుగు స్థాయి కనుక ఎక్కువగా ఉంటే మనం ఏం చేయాలంటే వేరు ద్వారా మందు పెట్టాలి ఇది ఒక పద్ధతి ఒకవేళ సపోజ్ మనకి చాలా ఎక్కువ మొత్తంలో వచ్చేసి ఆశించింది మనం పరాన్నజీవులు కూడా విడుదల చేయలేకపోతున్నాం అలాంటప్పుడు ఏం చేయాలంటే వేరు ద్వారా వాటికి మందుని మనం పెట్టాలన్నమాట వేరు సరైనటువంటి ఒక వేరుని ఎంచుకొని పెన్సిల్ మందం అని చెప్తారు మనకి ఒకసారి మన అందులో చూస్తే చెట్టు మొదల దగ్గర ముదురు ఎరుపు రంగు గల ఒక వేరుని ఎన్నుకోవాలి వేర్లు మన కొబ్బరి చెట్టు చుట్టూ వేర్లు ఉంటాయి కదా అలాగే ముదురు రంగులో ఉండేటువంటి ఒక వేరుని ఎన్నుకుని
పొదనైన చాకుతో వేరే ఏమాత్రం నలకుండా కత్తిరించి దానికి పాలిథిన్ సంచిని తొడిగించాలి. సో అందుకు 10 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ అంతే పరిమాణం కలిగినటువంటి నీటితో దాన్ని కలపాలి. సో కత్తిరించినటువంటి వేరు భాగం సంచి అడుగు తాగినట్లుగా చేయాలి. సో ఒక పాలిథిన్ కవర్ తీసుకుంటాము. ఇది సపోజ్ వేరు అనుకోండి, దాన్ని వేరు అనుకోండి, కొంచెం మందంగా ఉండేటువంటి వేరుని తీసుకోవాలన్నమాట. దాన్ని ఇలా నిలువుగా ఇలా కట్ చేయకూడదు. ఆ వేరుని ఎలాగంటే ఇలా ఇలా కట్ చేసేయకూడదు అనమాట. ఇలా కట్ చేయకుండా యాటవాలుగా కట్ చేయాలి, యాటవాలుగా కట్ చేయాలి. ఇప్పుడు ఇలా నిలువుగా కట్ చేసామనుకోండి, ఇలా ఇలా ఉంది. సపోజ్ నేను ఇలా కట్ చేశాను, ఇక్కడ ఇది కట్ అయిపోయింది అనుకోండి. అలా ఇలా ఉంది, నేను ఇలా కత్తిరించాను, కత్తిరించగానే ఇలా రెండు ముక్కలు అయిపోయాయి. ఇప్పుడు ఈ ముక్క దగ్గర ఉండేటువంటి వైశాల్యం అంతా కూడా కొంత వైశాల్యం అనేది ఉంటుంది. ఈ వైశాల్యం ఏంటంటే తక్కువ అవుతుంది. అలా కాకుండా నువ్వేంటంటే ఇలా స్లాంట్గా కట్ చేసేవారు అనుకోండి, ఇలా ఓ పక్క నుంచి ఇలా ఒక దీన్ని కట్ చేస్తే ఈ పీల్చుకునేటువంటి వైశాల్యం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. వెంటనే మనం పెట్టినటువంటి మందుని అది పీల్చుకుంటుంది. అందువల్ల ఏంటంటే కటింగ్ ఎప్పుడు కూడా ఇలా నిలువుగా పట్టుకుని ఇలా నిలువుగా కట్ చేసేయకుండా స్లాంట్గా కట్ చేయాలన్నమాట. ఇలా కట్ చేయాలి, అప్పుడు ఎక్కువ ఏరియా వస్తుంది. ఆ ఎక్కువ ఏరియా వచ్చినప్పుడు ఏంటంటే మనం పెట్టినటువంటి మందుని ఎఫెక్టివ్గా అది పీల్చుకుంటుంది అనమాట, లేకపోతే చాలా టైం పెట్టేస్తుంది. సో అలా చేసి దానికి ఏం చేస్తామంటే, ఇది వేరనుకోండి, దీనికి ఒక పాలిథిన్ కవర్ పెట్టేసి ఇలా ఉంచుదాం అనమాట, దాంట్లో ముంచుదాం. అలా దాన్ని కట్టి పెట్టేసి ఉంచితే అది వెంటనే ఏంటంటే ఈ మందు నీటిని పీల్చుకుంటుంది. ఏ మందు వాడతామంటే మోనోక్రోటోఫాస్ 10 మిల్లీలీటర్లు తీసుకుంటే 10 మిల్లీలీటర్లు నీరు తీసుకుంటాం, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా తీసుకుంటాం అనమాట. 10 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ అయితే 10 మిల్లీలీటర్ల నీరు. యాక్చువల్గా మోనోక్రోటోఫాస్ ఎంత వేస్తాం మనం? 2 ml మనం వేస్తుంటాం, 2 ml ఒక లీటర్ నీటికి వేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకి 10 మిల్లీలీటర్లు 10 మిల్లీలీటర్ల నీరు అనమాట. సో ఆ విధంగా మనం తీసుకుని ఒక పాలిథిన్ కవర్లో వేసి ఆ కవర్ని తీసుకెళ్ళి వేరు దగ్గర పెట్టేస్తాం అనమాట. వేర్లు ఏం చేస్తే నీటిని పీల్చుకున్నట్టుగానే మనం పెట్టినటువంటి మందును కూడా పీల్చేసుకుంటాయి అనమాట. మనం చెక్ చేసుకోవాలి, ఆ పెట్టిన తర్వాత రోజు వెళ్ళి మనం చెక్ చేయాలి, 24 గంటల్లో అది పీల్చుకోవాలి. ఒకవేళ పీల్చుకుందా లేదా అనేది మనం దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. అలా చేసిన తర్వాత ఇంకా అది పీల్చుకోలేకపోతే మళ్ళీ ఒకసారి దాన్ని కట్ చేసి మళ్ళీ కొంచెం సరిచేసి పెట్టడం అవసరం అనమాట. సో ఒక్కొక్కసారి ఏమవుతుంటుంది, వేరే పక్క వెళ్ళిపోద్ది, మందంతా కింద ఉండిపోద్ది అనమాట. కవర్లు మనం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టాలి, ఆ మందులో ఈ వేరు కంప్లీట్గా మునిగేటట్టుగా మనం సెట్టింగ్ చేయాలన్నమాట. అలా కాకుండా మామూలుగా వదిలేసామనుకోండి, వేరేమో పైన ఉంటుంది, మందేమో కింద ఉంటుంది, అదేమి గాలి ద్వారా పీల్చుకోదు కదా, అలాంటివి ఏమైనా జరగదానికి అవకాశం ఉంటుంది అనమాట. అందువల్ల 24 అవర్స్లో మొత్తం మనం పెట్టినటువంటి మందంతా కూడా ఈ ఇది పీల్చుకోవాలి. అలా పీల్చేసుకున్న తర్వాత అది అవ్వలేదనంటే ఇంకొక దాన్ని మనం పెట్టుకోవాలి. ఈ పద్ధతి పాటించకముందు, ఇది చేయడానికంటే ముందు చేయాల్సినటువంటి పని ఏంటంటే, చెట్టు మీద ఉండేటువంటి కొబ్బరికాయలన్నింటినీ కూడా దించేయాలి. ఈ మందు ఈరోజు పెడతామనగా నిన్న ఏం చేయాలన్నమాట, కొబ్బరికాయలు మొత్తం దించేయాలి. లేకపోతే ఏం జరుగుతుందంటే కొబ్బరికాయ నీళ్ళలో కూడా దీని తాలూకు ఈ విష ప్రభావం అంతా కూడా దాంట్లో చేరుతుంది. అందువల్ల ఏంటంటే దీనికి టైం పీరియడ్ ఉంది, ఎంతంటే 40 రోజుల వరకు. ఈరోజు మందు పెట్టామంటే 10 రోజుల వరకు కూడా మనం ఎట్టి పరిస్థితులను కూడా కొబ్బరికాయలు తెచ్చకూడదు. ఎందుకంటే మనం మోనోక్రోటోఫాస్ పెడుతున్నాం, ఈ మోనోక్రోటోఫాస్ అలాగ కాండం ద్వారా పై వరకు వెళ్ళి మొక్కదాలకు భాగాలన్నిటికీ చేరిపోయి మనం తీసుకునేటటువంటి కొబ్బరికాయల్లో కూడా, కొబ్బరి నీళ్ళలోను కొబ్బరికాయల్లోనూ కూడా మా అది విషపూరితం అవుతుంది. కాబట్టి ఏంటంటే 40 రోజుల వరకు కూడా చేయకూడదు. ఇది కొంచెం డేంజరస్ అనమాట, 40 రోజులు కాయలు పోయకుండా జనరల్గా ఉండలేరు. కాబట్టి ఏంటంటే ఇది తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ పద్ధతిని ఫాలో అవుతుంటారు అనమాట. సో దీన్ని ఏమంటామంటే రూట్ ఫీడింగ్ టెక్నిక్ అంటారు. రూట్ అంటే వేరు, ఫీడింగ్ అంటే దానికి ఫీడ్ చేయడం అనమాట, ఫీడింగ్ టెక్నిక్ అన్నాం. ఇలాంటిదే మనకి వరి పంటలో కూడా ఉంటుంది అనమాట. రూట్ ఫీడింగ్ టెక్నిక్ అని ఒకటి వరి పంటలో కూడా మనకి ఉంటుంది. సో వరి నారు నాటే ముందు ఆ నారంతటినీ కూడా ఒక దగ్గర ఒక చిన్న గొయ్యిలాగా చేసి దాంట్లో మనం పెట్టుకొని వరి నారు అంతటినీ కూడా క్లోరిపైరిపస్ ద్రావణంలో ముంచుతాం అనమాట. ఇప్పుడు మనం కూరగాయల మొక్కలు ఇవన్నీ వేసేటప్పుడు ఒకసారి మనం అందులో డిప్ చేస్తున్నాం కదా, అదంతా రూట్ ట్రీట్మెంట్. అది రూట్కి సంబంధించినంత వరకు రూట్ ఫీడింగ్ టెక్నిక్ అన్నమాట. రూట్ ద్వారా మందును మనం పైకి పంపించడానికి ప్రయత్నం చేస్తాం.